స్త్రీ కాళికాదుర్గా జ్యోతిష్యం. సమస్య మీది పరిష్కారం మాది. భర్త పరస్త్రీ వ్యామోహం నుంచి విడిపించడానికి, భార్య పరపురుష సహవాసం విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీనించి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ సమస్య, ప్రేమ వివాహ, అత్త కొడల సమస్య, భార్యాభర్తల సమస్య, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా ఎటువంటి గుప్త సమస్యకైనా 100% రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. నమ్మకమే జీవితం. మొబైల్ నంబర్ 888-444-6584. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఈరోజైతే ప్రతి ఒక్కరికి కూడా బాగా యూస్ఫుల్ అయ్యే సూపర్ రెమెడీతోటి అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఇప్పుడు చాలామంది కూడా పంటి సమస్యలతోటి బాధపడిపోతున్నారనమాట. ఏంటి అంటే బాగా తినలేకపోతున్నారు. తిన్న తర్వాత బాగా పెయిన్ వస్తూ ఉంటుంది పళ్ళ దగ్గర. అంటే ఇప్పుడు ఇష్టమైన నాన్ వెజ్ తిన్నారు అనుకోండి, వాళ్ళకి పిప్పళ్ళు ఉన్నాయనుకోండి, వెంటనే పెయిన్ వచ్చేస్తుంది. ఆ ముక్క ఏదైనా పిప్పి పంటి లోపలికి వెళ్ళిపోయినప్పుడు అబ్బో వాళ్ళకి నరకం కనిపిస్తుందండి. అంతేకాకుండా చాలామందికి కూడా యెల్లో కలర్లో టీత్ అనేవి మారిపోయి ఉంటాయన్నమాట. కొంతమందికి అయితే బాగా గార పట్టిపోయి ఉంటుంది. మా పొళ్ళు అనేవి ముత్యంలాగా తెల్లగా మెరిసిపోతూ ఉంటే బాగుండు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో దానికోసం ఎన్నెన్నో ట్రై చేస్తారు. ఒక్కసారి దీన్ని ట్రై చేసి చూడండి. ఎంత యెల్లో కలర్లో ఉన్నా కూడా మీ పొళ్ళు అనేవి తెల్లగా మెరిసిపోతాయి. పంటికి సంబంధించిన ప్రతి ప్రాబ్లం కూడా క్యూర్ అయిపోతుంది. సో దీనికోసం అని చెప్పి ఇక్కడ నేను బిర్యానీ ఆకును తీసుకున్నానండి. మీ అందరికీ చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే బిర్యానీ ఆకుని ఆయుర్వేదంలో పంటి సమస్యలకు చాలా చక్కగా యూజ్ చేస్తారు. పంటి అంటే బాగా పిప్పొన్ని ఉన్నా కానివ్వండి, పంటి లోపల పురుగులు ఉన్నా కానివ్వండి, పళ్ళు బాగా తీపి పుడుతున్నట్లుగా ఉంటాయి ఒక్కొక్కరికైతే, సో అలా ఉన్నా కానివ్వండి, కొంతమందికి అయితే పళ్ళు బాగా జివ్వమని ఏంటో కరెంటు షాక్ కొట్టినట్లుగా, బాగా కూలింగ్ తిన్నా కానీ లేదంటే బాగా వేడివేడి టీ కానీ పాలు కానీ కాఫీ కానీ ఇలా తాగినా కానీ వెంటనే జివ్వమంటూ ఉంటాయన్నమాట. సో ఆ సెన్సేషన్ని కూడా ఈ బిర్యానీ ఆకు అనేది తగ్గిస్తుంది. ఇప్పుడు నేను ఈ బిర్యానీ ఆకుల్ని ఏం చేశాను అంటే నీట్గా మిక్సీ పట్టుకొని ఈ విధంగా పౌడర్ రూపంలో స్టోర్ చేసుకొని పెట్టుకున్నానండి. సో ఇలా పౌడర్ రూపంలో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే మనకి బిర్యానీ ఆకు అనేది, ఈ పొడి అనేది పలావుల్లో చాలా బాగుంటుంది, ఇంకా వచ్చేసి నాన్ వెజ్లో కూడా చాలా బాగుంటుందన్నమాట. సో బిర్యానీ ఆకు పౌడర్ ఏంటి అని చెప్పి అనుకోవద్దు. చాలా యూస్ఫుల్ అండి ఈ పౌడర్ అనేది. మనకి ముఖ్యంగా పంటి సమస్యలు తగ్గించుకోవడానికి బిర్యానీ ఆకు అనేది ఆయుర్వేద పరంగా చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ బిర్యానీ ఆకు పౌడర్ అనేది తీసుకున్నాను. ఓకేనా? ఇంకా వచ్చేసి చాలామందికి కూడా పంటి మీద కొంచెం అంటే ఏదన్నా బ్రష్ చేయగానే వెంటనే బ్లీడింగ్ లాగా వస్తూ ఉంటుందన్నమాట, అంటే బ్లడ్ వస్తూ ఉంటుంది. సో దానివల్ల కూడా చాలా సఫర్ అవుతూ ఉంటారు. ఆ ప్రాబ్లమ్ని కూడా ఇది యూజ్ చేయడం వల్ల క్యూర్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నానండి. సాల్ట్ కూడా పంటికి సంబంధించిన ప్రతి ప్రాబ్లమ్ని చెక్ పెట్టడానికి చాలా మంచిగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ని తీసుకున్నానండి. సో లెమన్లో మనకి వైటమిన్ సి ఉంటుంది. మనకి పంటికి సంబంధించిన క్రిములు కానీ ఇన్ఫెక్షన్ ఏదన్నా ఉన్నా కానీ లేదంటే పంటికి సంబంధించిన చిన్న చిన్న పురుగులు అనేవి ఆ పిప్పి పన్ను లోపలి భాగంలో ఉంటాయి కదా, వాటన్నింటినీ కూడా చంపడానికి మనకి లెమన్ జ్యూస్ అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుందన్నమాట. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను హనీని యూజ్ చేసుకుంటున్నాను. సో మనం హనీని యూజ్ చేయడం వల్ల పంటి మీద ఉండే ఆ యెల్లో కలర్ లేయర్, అంటే ఆ పొర ఏదైతే ఉంటుందో పసుపు పచ్చగా ఉంటుందన్నమాట ఆ పొర, ఆ పొరని తీసివేయడానికి లెమన్ జ్యూస్, తేనె ఇవి రెండు కలిసినప్పుడు ఒక మ్యాజిక్ ఇంగ్రీడియంట్ అయితే రెడీ అవుతుందన్నమాట. సో ఇవి రెండు కలిసి ఆ తెల్లటి పొరని తీసుకురావడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. కొంతమందికి పంటి అడుగు భాగాన కూడా పచ్చగా పేరుకుపోయి ఉంటుందండి, బాగా యెల్లోగా బ్లాక్గా పేరుకుపోయి ఉంటుంది. సో అంత పెద్దగా పేరుకుపోయి ఎప్పటి నుంచో బాగా చూడటానికి కూడా సరిగా మాట్లాడలేరు, సరిగా నవ్వలేరు, ఏంటంటే అదొక సిగ్గుగా ఫీల్ అవుతూ ఉంటారు, యెల్లోగా ఉన్నాయి నా టీత్ అని చెప్పి. సో ఆ ప్రాబ్లమ్ని కూడా తగ్గిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెని యాడ్ చేసుకున్నానండి. సో అన్నీ కూడా మీరు గమనించినట్లయితే
చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, అన్నీ కూడా మన వంటగదిలో ఉండే ఇంగ్రీడియంట్స్ అనమాట నేను యూజ్ చేసినవి. నిజంగా ఇవి పంటి సమస్య ఏదైనా కూడా, ఎంత పెద్ద సమస్య అయినా కూడా క్యూర్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు ఫస్ట్ టైంకే రిజల్ట్ చూస్తారండి దీన్ని యూజ్ చేయడం వల్ల. ఇంకా నేను ఇప్పుడు మీరు రెగ్యులర్గా ఏ పేస్ట్ని అయితే యూజ్ చేస్తారో ఆ పేస్ట్ని యూజ్ చేసుకోండి. నేను ఇక్కడ డాబర్ రెడ్ అయితే యూజ్ చేస్తానన్నమాట. సో అందుకని నేను ఇక్కడ డాబర్ రెడ్ పేస్ట్ని యాడ్ చేసుకున్నాను. సో మీరు కోల్గేట్ యూజ్ చేస్తే కోల్గేట్, పెప్సిడెంట్ అయితే పెప్సిడెంట్, ఇంకా వచ్చేసి చాలామంది రకరకాల పేస్ట్లు అనేవి యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో ఏవి యూజ్ చేస్తే ఆ పేస్ట్ అనేది 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. వీటన్నింటినీ కలిపి బాగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మీరు 3 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ నిల్వ ఉంచుకోవాలి, మాకు ఒక 10 డేస్ నిల్వ ఉండాలి అనుకుంటే కనుక ఇందులో నిమ్మరసం అంటే లెమన్ జ్యూస్ని స్కిప్ చేయండి. లెమన్ జ్యూస్ ఉంటే పాడవుతుంది. అప్పటికప్పుడు మీరు బ్రష్ చేసేటప్పుడు మీరు యూజ్ చేసుకునే అంత పేస్ట్లో 1 డ్రాప్ లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసుకోండి, సరిపోతుంది. బయట ఉంచుకున్నా కూడా ఇది చక్కగా స్టోర్ ఉంటుందండి, ప్రాబ్లం ఏమీ ఉండదన్నమాట. సో లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసినా స్టోర్ ఉండాలి అనుకుంటే కనుక మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని దీన్ని డైలీ యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇక మీరు రెగ్యులర్గా ఎంత పేస్ట్ని అయితే యూజ్ చేసుకుంటారో అంత పేస్ట్ని మీ బ్రష్ మీద యాడ్ చేసుకొని నీట్గా మీరు బ్రష్ చేసేయండి. సో ఇది వారంలో 1-3 టైమ్స్ చేసినా చాలండి. మీరు ఫస్ట్ టైంకే రిజల్ట్ చూస్తారు. పంటి మీద ఉండే ఆ యెల్లో పొర అంటే ఆ పచ్చటి పొర అనేది పోతుంది. ఇంకా గార పట్టిన పళ్ళు కూడా తెల్లగా మెరిసిపోతాయి. పంటి మీద ఉండే ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గిపోతాయి. పంటి నొప్పి, జివ్వు మనడం, ఈ సెన్సేషన్ అంతా కూడా తగ్గిపోతుందన్నమాట. పళ్ళ నుంచి బ్లీడింగ్ రావడం, నోటి దుర్వాసన వీటన్నింటినీ కూడా తగ్గించి పళ్ళు అనేవి ముత్యంలా మెరవడానికి ఈ పేస్ట్ అంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్ట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ పేస్ట్ని యూజ్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు మౌత్ ఫ్రెషనర్ కూడా ప్రిపేర్ చేస్తానండి. సో దీంతోపాటు దాన్ని కూడా యూజ్ చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మీ నోటి నుంచి ఒక మంచి ఫ్రెష్ ఫీలింగ్, ఒక ఫ్రెష్ అంటే ఆ సువాసన అనేది బాగుంటుంది. బ్యాడ్ స్మెల్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. పళ్ళు అనేవి హెల్దీగా ఉంచడానికి 24 అవర్స్ మంచిగా ఎటువంటి క్రిములు అనేవి మీ పళ్ళల్లోకి చేరకుండా ఉండడానికి, పిప్పొన్న నొప్పులు తగ్గడానికి వీటన్నింటికి కూడా ఈ మౌత్ ఫ్రెషనర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అది కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు అన్నమాట. దీనికోసం అని చెప్పి ఇలా ఒక గ్లాస్ జార్ తీసుకోండి. దాని నిండా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఒక లెమన్ అంటే ఒక లెమన్ తీసుకొని దాన్ని 4 ముక్కలుగా కట్ చేసి ఆ లెమన్ని అందులో వేసేసేయండి. ఆ ముక్కలతో సహా, తోలుతో సహా వేసేయండి. 4 లవంగాలు తీసుకొని వేయండి. బిర్యానీ ఆకు ఉంటుంది కదా, సో దాన్ని ఈ విధంగా తుంచుకొని 1-2 బిర్యానీ ఆకులు వేసేయండి. అంతే, మౌత్ ఫ్రెషనర్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని చక్కగా మీరు 2-3 డేస్ వరకు యూజ్ చేసుకోవచ్చు. మనకి రోజు రోజుకి ఆ లవంగాల్లో ఉండే ఫ్లేవరు, లెమన్లో ఉండే ఫ్లేవరు, బిర్యానీ ఆకులో ఉండే ఫ్లేవర్ కూడా ఆ వాటర్లోకి కలిసిపోతుందన్నమాట. మీరు బ్రష్ చేసిన తర్వాత 2-3 సార్లు మీరు నోటి నిండా ఈ వాటర్ తీసుకొని బాగా పుక్కిరిచ్చి ఉమ్మేశారు అంటే కనుక మీకు నోటికి సంబంధించిన ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అయినా కూడా పూర్తిగా తగ్గిపోతాయి. సో పేస్ట్ని యూజ్ చేసుకోండి, మౌత్ ఫ్రెషనర్ని యూజ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. మీరు ఇచ్చే లైక్ వల్ల చాలామంది పంటి సమస్యలతోటి బాధపడుతున్నారు. సో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మొదటిసారి ఎవరైనా ఛానల్లోకి వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపు మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.